వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఏం చేసిందని ఎమ్మెల్సీ ఓట్లు అడుగుతున్నారని వెంకటగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రశ్నించారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా తప్ప అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. వైసీపీకి బుద్ధి చెప్పాలంటే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను, పట్టభద్రుల్ని, టీచర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. వెంకటగిరిలో ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ నేనే అని, 2024లో వెంకటగిరి టికెట్ కూడా నాదేనని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ మాఫియా ఇలాంటివే కానీ ఈరోజు ఎక్కడా కూడా ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది శూన్యం. ఇంకా రాబోయే రోజుల్లో తాగేదానికి నీళ్లు కూడా ఉండవు. చూస్తా ఉన్నాం, కరెంటు కూడా కట్ అంటున్నారు. ఆ దమ్ము ధైర్యం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి లేదు. అది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయితేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా బ్రహ్మాండం జరిగి ఉండేటి. కరెంటు కూడా ఎప్పుడు కొరత లేకుండా ఇచ్చాడు. వాళ్ళని దెబ్బతీయాలంటే, బుద్ధి చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచెల్ల శ్రీకాంత్ని గెలిపిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ప్రజలు తిరగబడ్డారు, మన పరిపాలన బాగలేదని చెప్పారు, కానీ అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో ఏమి చేసిందని మరి గ్రాడ్యుయేట్ కానీ ఉపాధ్యాయుడు కానీ ఎందుకు వేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసినంతా కూడా ఇసుక మాఫియా,